అటు దానియేలు షడ్రకు మేషకు అబెద్నెగో అని వారి యొక్క కలయిక వారికి వారితో పడిన బబులోని అధిపతులకు కూడా మేలు చేసింది. మరి పౌలు పేతురుతో మిగిలిన ఆరుగురు శిష్యులు కలిసినప్పుడు అదేం చేసింది, ఆ కలయిక వారిని ఏం చేసింది, దేవుని నుండి దూరం చేసింది, ఆత్మీయతలో బలహీనపరిచింది, దేవుని దర్శనాన్ని మరచిపోయి దేవుని పిలుపును మరచిపోయి వారు ఏం చేస్తున్నారో వారికి తెలియనటువంటి యొక్క సమయంలో దేవుడే మరలా మరొకసారి వారి యొక్క దర్శనాన్ని జ్ఞాపకం చేయాల్సి వచ్చింది. వినండి, రాత్రికాల సమయంలో మీరు కలుస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు, కలిసి మీ కలయిక మీ ఆత్మీయ సహవాసం మిమ్మల్ని మీ కుటుంబాలను ఏం చేస్తుంది, మీ ఆత్మీయ భక్తి జీవితాన్ని ఏం చేస్తుంది, అది మీ కలయిక మీ భక్తికి మీ ఆత్మీయతకు అది మేలు చేస్తుందా కీడు చేస్తుందా, మీ కలయిక దేవుని నుండి మిమ్మల్ని దగ్గర చేస్తుందా దూరం చేస్తుందా, ప్రార్థన చేయాలని మనసును రప్పిస్తుందా ప్రార్థన ఎందుకు అనే విధంగా చేస్తుందా, భక్తుల్లో ఎదగాలి అనిపిస్తుందా భక్తుల్లో జారిపోవాలనిపిస్తుందా, అంటే మీరు మీ కలయిక తప్పనిసరిగా మిమ్మల్ని బలపరిచే విధంగా ఉండాలి, మీ ఆత్మలను బలపరిచే విధంగా ఉండాలి, మీ కుటుంబమును స్థిరపరచుకోవాలన్నట్టుగా ఉండాలి. ఒకవేళ అటువంటి సహవాసం అటువంటి స్నేహం మీకు లేకపోతే లేదా అటువంటి స్నేహం ఉండి ఒకవేళ మీ భక్తిని మీరు పాడు చేసుకుంటున్నట్లయితే కనుక మీకు మొదటి నుండి ఒకటే విషయం చెప్తున్నాను, ఆ పౌలు మనకు నేర్పిస్తున్నాడు ఆత్మీయ సహవాసం విషయంలో బహు జాగ్రత్త మనం కలిగి ఉండాలి, స్నేహితులను ఎంచుకునే విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఒకవేళ లేదు అంటే ఏమవుతుంది, వినండి, మనం మిగతా విషయాలు నిర్లక్ష్యం చూపిస్తే అది కొంతవరకు నష్టమేమో కానీ ఆత్మీయ విషయంలో ఆత్మీయ సహవాసం విషయంలో నిర్లక్ష్యాన్ని చూపిస్తే బాధ్యత రహితంగా జీవిస్తే అది మన ఆత్మలకే ప్రమాదం, మన ఆధ్యాత్మిక జీవితానికే ప్రమాదం. కనుక ఆత్మీయ సహవాసం విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. ఏం జరిగింది, వారు కలిసి ఒక సంవత్సరం వాక్యాన్ని బోధించినప్పుడు వారి కలయిక వారి యొక్క ఐక్యత వారు చెప్పిన వాక్యము ఇదంతా కూడా అంత్యోకయ సంఘాన్ని బలపరుచింది. ఎంతగా బలపరుచింది అంటే గనక అన్య జనుల చేత ఒక మంచి సాక్ష్యం, ఏ సాక్ష్యం అది, వీరు క్రైస్తవులు క్రీస్తును వెంబడిస్తున్నవారు అని ఒక మంచి సాక్ష్యాన్ని అంత్యోకయ సంఘం సంపాదించగలిగింది. దానికి గల కారణం ఎవరో చెప్తారా, పౌలు బర్నబాల యొక్క కలయిక, వారు చేసిన పరిచర్య, వారు చెప్పిన బోధ సంఘానికి సాక్ష్యాన్ని ఇచ్చింది, మంచి సాక్ష్యాన్ని ఇచ్చింది. వినండి, అయితే ఇంకేం చేసింది అంత్యోకయ సంఘానికి వారి బోధ, వారి బోధ అంత్యోకయ సంఘానికి చేసిన మేలేంటి, రెండవ మేలు ఏమిటంటే గనక అదే సంఘములో ఒక వార్త వినబడింది లేదా ఒక ప్రవచనం ఒక వ్యక్తి చెప్పాడు, అతని పేరు అగబు. ఏంటంట, అగబు అనే ఒక వ్యక్తి ప్రవచించాడంట. అలా ప్రవచించి ఏం చెప్పాడు, ఇదిగో భూలోకం అంతటా గొప్ప కరువు రాబోచున్నది, ఆనాడు ఒక ప్రవక్త కరువు రాబోతున్న సంగతిని ఒక ప్రవచనాత్మకంగా తెలియపరిచినప్పుడు అంత్యోకయ సంఘం అలర్ట్ అయింది, ప్రవచనాన్ని నమ్మింది. నిజమే, ఒక ప్రవచనాన్ని ఒక వ్యక్తి చెప్పాడంటే కనుక దేవుడు తప్పక చేస్తాడు అని వారు గ్రహించి ఇప్పుడు ఈ అంత్యోకయ సంఘం చేసిన మేలు ఏంటంటే కనుక యెరూషలేములో ఉన్నటువంటి యొక్క విశ్వాసులను జ్ఞాపకం చేసుకున్నారంట. ఎవరండి, ఏ సంఘం, అంత్యోకయ సంఘం యెరూషలేములో ఉన్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నారంట. జ్ఞాపకం చేసుకొని మీకు చెప్పాను, అంత్యోకయ అనేటువంటి యొక్క పట్టణం ధనవంతులతో కూడిన పట్టణం. మరి ఇప్పుడు వచ్చే విశ్వాసులు కూడా ఎవరై ఉంటారు, ఎవరై ఉండొచ్చు కదండి. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంట, రాబోతున్న కరువును ముందుగానే వీరు గుర్తించారు కనుక, వీరు ముందుగానే తెలుసుకున్నారు కనుక యెరూషలేములో ఉన్న సంఘం కరువులో చిక్కుపోకూడదని చెప్పి కరువులో ఏమాత్రం కూడా వారు ఇతరుల యొక్క దయా దాక్షిణ్యాల మీద ఆధారపడకూడదని చెప్పి అంత్యోకయ సంఘం ఇప్పుడు ఏం చేసిందంటే కనుక యెరూషలేములో ఉన్నటువంటి యొక్క ఈ క్రైస్తవ విశ్వాసును గుర్తించి అంత్యోకయ సంఘం కొంత సహాయం చేయని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారంట. వారు ఆర్థికంగా కొంత ధనాన్ని పోగేసి ఆ పోగేసినటువంటి యొక్క ధనాన్ని ఇప్పుడు వారు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారంట, పౌలుకు బర్నబాకి ఇచ్చారు. పౌలు బర్నబా ఇరువురు కలిసి ప్రకటన చేశారా, యెరూషలేములో ఒక కొంతమంది విశ్వాసులు ఉన్న వారికి మనం సహాయం చేయాలని చెప్పి, లేదు,
ఆ సంఘం ఒక ఆలోచనకు వచ్చారు. ఏమిటి ఆలోచన అంటే కనుక కరువులో సంఘం వెళ్ళబోతుంది, మనం ముందుగానే తెలుసుకున్నాం కనుక ఇప్పుడు ఏం చేయాలి, మనం జాగ్రత్త పడదాం అని చెప్పి వారు ముందుగానే వారుకున్నటువంటి యొక్క స్థితిని బట్టి, వారుకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగైన జీవితాలను బట్టి కొంత ధనాన్ని తీసుకొచ్చి ఈ ఇద్దరికి ఇస్తే గనక పౌలు బర్నబా ఇద్దరూ కూడా ఆ సహాయాన్ని చేతపుచ్చుకొని ఇప్పుడు ఆ యొక్క అంతియోకయ అనే పట్టణం నుండి బయలుదేరారండి. ఎక్కడికి? యెరూషలేముకి. ఇప్పుడు చెప్పండి, మరలా దాదాపుగా 9 సంవత్సరాల తర్వాత, అది 8-9 సంవత్సరాల తర్వాత పౌలు మరలా ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేముకి వెళ్తున్నాడు. అప్పుడు మరలా పౌలు బర్నబా యెరూషలేముకి వెళ్ళారు. యెరూషలేములోకి వెళ్ళి యెరూషలేములో సంఘానికి చేయవలసిన సహాయాన్ని వారు చేసి తిరిగి వస్తూ ఉన్నారు. అలా తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగింది అక్కడ నుండి మనం ఈ రాత్రి నేర్చుకుందాం. ఆ తదుపరి ఏం జరిగింది? యెరూషలేముకి పౌలు బర్నబా వెళ్ళారు. అంతియోకయ సంఘం చేసినటువంటి ఒక సహాయాన్ని యెరూషలేము సంఘానికి ఇచ్చేశారు. తర్వాత ఏం జరిగింది? ఏం జరిగిందంటే కనుక 12వ అధ్యాయంలో మరలా మనకు కనిపించేది ఎవరంటే కనుక పేతురు కనిపిస్తారు. ఎవరు? అపోస్తలుడైన పేతురు కనిపిస్తారు. వైద్యుడైన లూకా చాలా మంచి రచయిత అండి. ఆయన మంచి రచయిత అనటానికి ఆధారం ఏమిటంటే కనుక ఆయన కేవలం ఒక పౌలు జీవితాన్ని మాత్రమే చూపించట్లా, మరి పౌలుతో పాటు కూడా పౌలు ఆత్మీయతకు ఆధారమైనటువంటి యొక్క బర్నబాను చూపించాడు. ఈ పౌలు ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళాడో, ఆ ప్రాంతాలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో వీటన్నిటి వివరణ ఇస్తూ కూడా కేవలం పౌలు జీవితాన్ని చూపించకుండా మరలా ఎక్కడ తీసుకెళ్తున్నాడు? పేతురు దగ్గర తీసుకెళ్తున్నాడు. మీకు తెలిసే ఉంటుంది 9వ అధ్యాయం అంతా మనకు ఎవరు కనిపించారు? పౌలు. మరలా 10వ అధ్యాయంకి వచ్చేసరికల్లా, 11వ అధ్యాయం మధ్య వచ్చినానికి వచ్చేసరికల్లా పేతురు పరిచయం కనిపించింది మనకి. మరలా 11వ అధ్యాయం 19 నుండి చూస్తున్నప్పుడు మరలా పౌలు బర్నబాను పరిచయం చేశాడు. మరలా 12వ అధ్యాయానికి వెళ్తే కనుక ఆ 12వ అధ్యాయంలో పేతురు జీవితంలో లేదా ఆ సంఘమునకు ఎదురైనటువంటి శ్రమలు, పేతురుకు ఎదురైనటువంటి శ్రమలు, ఆ శ్రమలలో దేవుని యొక్క తోడు, దేవుడు ఏ రీతిగా విడిపించాడు, వీటన్నిటి కోసం కూడా 12వ అధ్యాయంలో పేతురు కోసం ఈ యొక్క వైద్యుడైన లోక రాస్తూ వచ్చాడు. ఇలా రాసిన తర్వాత మరలా వచ్చాడు ఎక్కడికి? పౌలు బర్నబా దగ్గరికి. ఇప్పుడు వీరు యెరూషలేములో ఉన్నారు కదా, మరి యెరూషలేములో ఉన్న తర్వాత మరలా ఏం చేశారు అది మనం తెలుసుకోవాలంటే కనుక మరలా 12వ అధ్యాయం చివరి వచనానికి రావాలి. మనం చదువుతున్నాను, బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత, ఎక్కడ పరిచర్య చేశారు? యెరూషలేములో చేసిన తర్వాత మార్కు, చెప్పండి అందరి పేరు, మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చారు. ఇప్పుడు ఎక్కడి నుండి వస్తున్నారు వీళ్ళు? యెరూషలేము నుండి తిరిగి వస్తున్నారు. ఎక్కడికి వస్తున్నారు అది చెప్పడానికి ముందుగా, ఇప్పుడు వెళ్ళింది అంతియోకయ అనే పట్టణం నుండి యెరూషలేముకి ఎంతమంది అండి? ఎంతమంది వెళ్ళారు? ఇద్దరు. ఎవరెవరండి? బర్నబా పౌలు ఇద్దరూ కూడా వెళ్ళారు. యెరూషలేములో వారి పరిచర్య ముగించుకున్నారు. తిరిగి వస్తూ కూడా బర్నబా ఇప్పుడు ఈ పౌలుతో పాటుగా మరో వ్యక్తిని తీసుకుని వస్తున్నాడు. ఎవరంట ఆయన పేరు? మార్కు. మరొక పేరేంటి? యోహాను. ఈయన జాన్ మార్క్ అని పిలుస్తూ ఉంటారు. మార్కు అను మారు పేరు గల యోహాను. వినండి జాగ్రత్తగా, దేవుడు శిష్యులను పిలుస్తూ ఏర్పాటు చేసుకుంటూ వారితో ఒక మాట చెప్పేవాడు, మీరు రండి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరిగా చేస్తాను అని చెప్పి దేవుడు శిష్యులను పిలుచుకున్నాడు. శిష్యుల యొక్క పరిచర్య ఏంటంటే గనక మనుషులను పట్టడం. ఏంటండి? మనుషులను పట్టడం, ఆత్మలను పట్టే పరిచర్య శిష్యులది. కానీ బర్నబా పరిచర్య ఏంటో తెలుసా? శిష్యులది ఆత్మలు పెట్టే పరిచర్య అయితే గనక బర్నబాది ఏ పరిచర్య తెలుసా? జాలర్లను పెట్టే పరిచర్య. జాలర్ ఏం చేస్తాడు? చేపలను పెడతాడు.
ఇప్పుడు ఒక్కొక్క చేపని జాలరు పడితే గనక, ఇప్పుడు జాలర్లనే పడుతున్నాడు ఎవరు చెప్పండి? బర్నబ బర్నబ ఎంత మంచి ఆత్మీయుడంటే గనక, తన కళ్ళల్లో ఆత్మ సంబంధంగా బలపడిన వ్యక్తి ఎవరైనా కనిపిస్తే గనక ఎవరిని విడిచిపెట్టడు, వాడిని తప్పగా దేవుని సంఘ విస్తరణ కొరకు ఉపయోగించుకుంటాడు. ఆత్మలో బలపడుతున్న వ్యక్తి, సాక్ష్యము కలిగిన వ్యక్తి ఎవరు కనిపించినా కూడా బర్నబ విడిచిపెట్టడు. అయితే ఇప్పుడు ఈ బర్నబ దృష్టికి మార్కు కనిపించేవాడంట. అలా కనిపించినప్పుడు మార్కును వెంట పెట్టుకుని వచ్చేసాడు. ఎక్కడికి? మరలా బయలుదేరుతాను. ఎక్కడికో చెప్తాను. ఎక్కడికి వచ్చాడంటే 13:1 చదవాలి. అంతియోకయలోనున్న సంఘము. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు వీళ్ళు? అంతియోకయ, మరలా అదే పట్టణానికి వచ్చేసారు. ఎవరిని తీసుకొని వచ్చారు ఇప్పుడు? ఇప్పుడు ఎంతమంది వచ్చారు? 4. ఎవరెవరు? బర్నబ, పౌలు, మార్కు. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా ఈ అంతియోకయ అనే గ్రామ పట్టణానికి వచ్చేసారు. బర్నబకి ఈ మార్క్ ఏమవుతాడు అని మీరు ఒక ప్రశ్న వేస్తే దానికి కూడా సమాధానం ఉంది. 2:14 కొలొస్సీలకు రాసిన పత్రిక, అపోస్టలుడైన పౌలు కొలొస్సీలకు రాసినటువంటి పత్రిక 4:184 10వ వచనం, నాతో కూడా ఉన్న చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన. ఎవరికి? బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఇప్పుడు వినండి, బర్నబాకి మార్క్ ఏమవుతాడంట? సమీప జ్ఞాతి అనగా సమీప బంధువుడు. ఈ మార్కు, ఈ బర్నబ ఇద్దరికి కూడా బంధుత్వం ఉంది. అయితే ఇప్పుడు మార్కును వెంట పెట్టుకుని అంతియోకయ అనేటువంటి యొక్క పట్టణానికి వచ్చాడు. ఎందుకు తీసుకుని వచ్చాడంటే గనక పౌలుతో పాటుగా మార్కును కూడా తన పరిచర్యలో వాడుకోవాలనుకున్నాడు. వాడుకోవాలని చెప్పే మార్కును కూడా ఈ వ్యక్తి వెంట పెట్టుకుని వచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో మార్కు కోసం కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మార్కు అంతియోకయ అనేటువంటి యొక్క పట్టణానికి రావటానికి గల కారణం కేవలం బర్నబ మాత్రమే కాదు, కానీ మార్కు తల్లి యొక్క ప్రార్థన కూడా చాలా ప్రభావితం చూపించింది దీని మీద. ఇంతకు ఎవరైంది మార్కు తల్లి అని మీరు ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్తాను, వినండి. మనందరికీ కూడా పేతును చెరలో పెట్టినట్టుగా చిన్నప్పటి నుండి వింటున్నాం మనం, అదేండి. అలా పేతును చెరలో పెట్టినప్పుడు సంఘం ఎలా ప్రార్థించింది? అత్యాశక్తితో ప్రార్థన చేసిందని. అలా ప్రార్థన చేస్తే గనక చెరలో ఉన్న పేతును ఒక దూత తీసుకొచ్చి, ఎక్కడైతే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారో ఆ ఇంటి బయట తీసుకొచ్చి విడిచిపెడితే గనక ఈ లోపల ఈ పేతురు అక్కడ దిగ్గానే షాక్ అయ్యాడు. కళ్ళు మూసుకున్నప్పుడు చెరలో ఉన్నాడు, కళ్ళు తెరిచి చూస్తే ఎక్కడ ఉన్నాడు? ఆ ఇంటి బయట ఉన్నాడు. తలుపు కొడుతున్నాడు, లోపల నుండి శబ్దాలు వినబడుతున్నాయి ప్రార్థన చేస్తున్నట్టుగా. ఈ లోపల నుండి ఒక చిన్న అమ్మాయి వచ్చిందంట, ఆమె పేరు రోదే. ఎప్పుడైతే వచ్చిందో తలుపు కొట్టాడు, ఆమె వచ్చింది చూసి తలుపు తీయకుండా మరలా వెనక్కి వెళ్ళిపోయింది. వెళ్ళి పాస్టర్ పేతురు పాస్టర్ గారు వచ్చారు. మనం ప్రార్థన దేవుడు మన ప్రార్థన ఆలకించి దేవుడు చెర నుండి మన పాస్టర్ గారిని విడిపించాడు అని చెప్పి చాలా సంతోషంతో వాళ్ళకి చెబుతూ ఉంటే కనుక వాళ్ళందరూ ఏమన్నారంట? పిచ్చిదానా అన్నారంట. వాళ్ళు ఏ ప్రార్థన అయితే చేస్తున్నారో ఆ ప్రార్థన విడిపించబడాలని చేస్తున్నారు, కానీ దేవుడు విడిపిస్తాడనే నమ్మకం వారికి ఉందంటారా? ఒకవేళ ఉంటే గనక పేతురు వారి కళ్ళ ముందు ప్రత్యక్షమైనప్పుడు దేవుడిని కనపరచేవారు తప్ప రోదయ చెప్పిన మాటలకి రోదనేమాత్రం కూడా తక్కువగా మాట్లాడేవారు కాదు, వినండి. అయితే ఆనాడు పేతురు విడిపించబడాలని చెప్పి వీళ్ళందరూ ప్రార్థన చేశారంట. ఎక్కడుండి ప్రార్థన చేశారు తెలుసా? వీళ్ళు యెరూషలేములో ఉండి ప్రార్థన చేశారు. మీకు చెప్పాను నేను దమస్కు అనేటువంటి ఒక ప్రాంతంలో 30 నుండి 40 సమాజ మందిరాలు ఉన్నాయని చెప్పాను, మీకు గుర్తుందా? ఆ 30-40 సమాజ మందిరాల్లో ఉన్న క్రైస్తవులను పాడు చేయడానికి బయలుదేరాడు ఎవరు? అదండి. అయితే యెరూషలేములో సమాజ మందిరాలు ఏమీ లేవు. ఆ మాటకి అర్థం క్రైస్తవులందరూ కలిసి
ఆరాధించడానికంటూ ఒక చర్చ్ అనేది లేదు, ఒక సంఘం అనేది లేదు. మరి ఏం చేసేవారు? మనందరికీ తెలుసు ఆదిమ సంఘంలో వారు చేసినటువంటి ఒక పని, ఇంటింట కూడుకునేవారు. ప్రతిరోజు ఒక లిస్ట్ పెట్టుకునేవారు, ఈరోజు పలానా వ్యక్తి ఇంటి దగ్గర, రేపు పలానా వ్యక్తి ఇంటి దగ్గర, అలా అని చెప్పి రోజుకొకరు ఇంటి దగ్గర వారు కూడుకుని పెట్టుకునేవారు. తప్ప వీరికంటూ ఒక సంఘం అనేటువంటిది లేదు వీరికి. అయితే వినండి, దాదాపు ఒక 7 ఏండ్లైనా 8 ఏండ్లైనా కూడా ఆ యెరూషలేములో సంఘం అనేది కట్టబడలేదు అప్పటికి ఇంకా. మరి ఇప్పుడు ఏం జరిగిందంటే, కానీ ఒక దినాన్న ఒక తల్లి ఆ పేతురు గారి యొక్క వాక్యానికి హృదయాన్ని తెరిచిందంట. ఆ పేతురు గారి వాక్యం హృదయంలో పడింది, జీవితాన్ని ప్రభువుకి సమర్పించింది. అలా ప్రభువుకు తన హృదయాన్ని సమర్పించినటువంటి ఈమె హృదయంతో పాటుగా తన ఇంటి తలుపులను కూడా తెరిచింది. దేనికి? ఇదిగో, మీరు ప్రతిరోజు కూడా ఒక్కొక్కరు ఇంటి దగ్గర ఆరాధన పెట్టుకుంటున్నారు, కానీ అంత అవసరం లేదు. దేవుని మహాకృపను బట్టి మీరందరూ కూడుకునేంత స్థలం దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి అక్కడ మీదట మనమందరం కూడుకోవలసినటువంటి ఒక స్థలం ఇదే అని చెప్పి హృదయంతో పాటుగా ఇంటి తలుపులను కూడా తెరిచింది. నేను అంటున్నాను, ఎవరైతే హృదయాలను తెరిచి దేవుని వాక్యాన్ని వింటారో వాళ్ళు కూడా తప్పగా దేవుని పరిచర్య కోసం కావలసిన వాటికి వారి జీవితాల్లో ఉన్న వాటిని కూడా తెరిచి ఇచ్చేయడానికి ఇష్టపడతారు. వినండి, ఆ దినం ఏం జరిగిందంటే కనుక ఇంటి తలుపును తెరిచింది, రండి నా ఇంట్లోకి వచ్చి ప్రార్థించండి అని చెప్పినప్పుడు పేతురు చెరసాల్లో ఉంటుండగా ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చింది ఈ ఇంటికే. ఆ ఇంటికి వచ్చి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారంట. అలా ప్రార్థన చేస్తూ ఉంటుండే కానీ దేవుడు పేతురును విడిపించాడు. ఇంతకీ ఎవరండి ఈమె అంటే కనుక ఇప్పుడు మీకు చెప్పేనే మార్కు అని చెప్పి ఆ మార్కు గారి యొక్క తల్లి. ఇప్పుడు మార్కు తల్లి ఆత్మీయురాలా కాదా? వినండి, ఏం తెరిచిందన్నాను నిన్ను? ఒకటి హృదయం తెరిచింది, రెండవది తలుపులు తెరిచింది, మూడవది తన కుమారుని దేవునికి ఇవ్వటానికి ఇష్టపడింది. వినండి, ఈ తల్లి ఆశించింది ఈ యెరూషలేములో ఉన్నటువంటి యొక్క మమ్మలను ఈ కరువులు ఆదుకోవటానికి పౌలు బర్నబా వచ్చారు కనుక. పౌలు అప్పటికే ఒక మంచి ప్రసంగకునిగా పేరు పొందుకున్నాడు, బర్నబా కూడా ఒక మంచి ఆత్మీయునిగా పేరు ఉంది. ఇద్దరు శ్రేష్టమైనటువంటి యొక్క సేవకుల మధ్య, శ్రేష్టమైనటువంటి యొక్క అపోస్తుల మధ్య నా కొడుకుంటే వీడు కూడా ఏమవుతాడు? గొప్పవాడు అవుతాడు. కానీ ఒక విషయం చెప్తాను, ఆనాడు ఆ తల్లి ఆశించలేదు నా కొడుకు కూడా అపోస్తుడు అవ్వాలని, నా కొడుకు సేవకుడు కావాలని, నా కొడుకు బైక్ పట్టుకోవాలని ఆశించలా. ఆ తల్లి ఏం ఆశించిందో తెలుసా? నా కొడుకు సేవకుల దగ్గర ఉపచారం చేస్తే చాలు, సేవకుల దగ్గర పరిచర్య చేస్తే చాలు, దేవుని కంటూ ఏదైనా ఒక చిన్న పరిచర్యలో పాల్గొంటే చాలు అని ఆశించింది. తప్ప నా కొడుకు కూడా పాస్టర్ గారిలాగా స్టేజ్ ఎక్కాలి, నా కొడుకు కూడా పాస్టర్ గారిలాగా పెద్ద పెద్ద స్థలాల్లో వాడబడాలని ఆశించలా. ఎందుకంటే ఆ తల్లికి తెలుసు, ఏం తెలుసు అంటే కనుక దేవుణ్ణి పేరట చేసే ఏ పరిచర్య అయినా గొప్ప పరిచర్యే, అది ఉన్నతమైన పరిచర్యే. వినండి, మరి ఆ తల్లి ఏం ఆశించిందంట? నా కొడుకు అనగా మార్కు ఈ పౌలు బర్నబాకు వాళ్ళు పరిచర్య చేస్తే చాలు అని ఆశించింది. తల్లి ఆశించినట్టుగానే పౌలు బర్నబాతో అంత్యోకయ సంఘానికి వచ్చినటువంటి ఈ మార్కు ఏం చేశాడు చదువుదారండి. అపోస్తుల కార్యములు 13:5 వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రోత్సహించుచు ఎవరు? వారు అంటే పౌలు బర్నబా, వాళ్ళ ఇరువురు కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారంట. అయితే యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉన్నాడు. ఏం చేస్తాడు ఈ వ్యక్తి? ఉపచారం, పరిచర్య చేస్తున్నాడు. ఎవరండి యోహాను? అర్థమైంది కదా మీకు, మార్కు అను మారు పేరు గల యోహాను. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? పౌలు బర్నబాలతో కలిసి వాక్యం చెప్తున్నాడా?
పరిచర్య. ఎవరికి పరిచర్య? పౌలు బర్నబాలకు పరిచర్య చేస్తున్నాడు. వినండి, ఆ తల్లి ఆశించింది, నా కొడుకు పెద్ద పాస్టర్ అయిపోవాల్సిన ఆవశ్యకత లేదు, వాడు దేవుణ్ణి పేరట సేవకులకు పరిచర్య చేస్తే చాలు. ఒక మాట మీతో చెప్తాను, ఏ వ్యక్తి అయినా ఒక గొప్ప పరిచర్య చేయాలంటే తప్పక అతడు ఉపచారంతో తన జీవితాన్ని పరిచర్యను ప్రారంభించాలి. నేను అంటున్నాను, ఈ పరిచర్య, ఈ ఉపచారము అనేది లేకుండగా తను గొప్పవాడు కావాలనుకోవటం, గొప్ప పరిచర్య చేయాలనుకోవటం, అది అజ్ఞానం, అది ఏమాత్రం కూడా ఆత్మీయతకు తగినటువంటి యొక్క ఆలోచన కాదు. అందుకనే ఈ ట్రైనింగ్స్లో, బైబిల్ ట్రైనింగ్ వెళ్ళేటప్పుడు ఆ మొదటి రెండు సంవత్సరాల్లో ఏమాత్రం కూడా మైక్ ఇచ్చారు, ఏమాత్రం స్టేజ్ ఎక్కించారు. వాడు ఎంత పాటగాడైనా, ఎంత బాగా వాక్యం బోధించేవాడైనా వాడికి మైక్ ఎవరు చీపరిస్తారు? వాళ్ళకి పినాయిలు ఇస్తారు. నువ్వు రావాల్సింది, నువ్వు ఉండాల్సింది స్టేజ్ల మీద కాదు, ఎక్కడ వాష్రూమ్స్లో ఉండాలి, నువ్వు బయట ఉన్న వాకిళ్ళు తొడాలి, అది చెబుతారు. గొప్ప పరిచారకుడు కావాలనుకునే వ్యక్తి తప్పక ఇటువంటి పరిచర్య చేయాల్సిందే. మీకు ఇంకా అర్థం కావాలంటే, ఎలీషా మరణించాడు, మరణిస్తే అదే సమయంలో మరొక వ్యక్తి కూడా మరణించాడు. ఎలీషాను తీసుకెళ్ళి ఒక సమాధిలో ఒక గోతులు కప్పెట్టేస్తే పైన ఉన్నటువంటి యొక్క ఈ దేహం అంతా కూడా మట్టిలో కలిసింది, ఎముకలు మిగిలాయి. అయితే ఎముకలకు ఆ శరీరాన్ని, ఆ మృతదేహాన్ని వారికి ఎక్కడ కూడా స్థలం లేని కారణాన ఉన్న కొంత ప్రతికూలతను బట్టి, యుద్ధ వాతావరణాన్ని బట్టి తీసుకొచ్చి ఎలీషా ఉన్నటువంటి యొక్క ఆ సమాధిలో ఆ ఎముకల మధ్య ఈ వ్యక్తి యొక్క శరీరాన్ని పాడేస్తే వెంటనే అతనిలో ఉన్న శక్తి ఇతనిలోకి వచ్చి బ్రతికేశాడంటే అండి. చనిపోయిన ఎముకలకి ఏముందో తెలుసా? దేవుని శక్తి ఉంది, ఆత్మశక్తి ఉంది, ఆత్మ ఇచ్చినటువంటి జీవం దానిలో ఉంది. కనుక ఆ జీవం మరణించినటువంటి ఈ దేహానికి ఏమిచ్చింది? ఎక్కడది ఎక్కడది అంటే, ఎలీషా ఎందుకు అంత గొప్ప ప్రవక్త కాగలిగాడంటే, ఎలీషా పరిచర్య ఎక్కడ ప్రారంభించాడో తెలుసా? ఎలా ప్రారంభించాడో తెలుసా? రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. రాజులు 2వ గ్రంథం 3:11. చదవండి. అతని ద్వారా మనము యెహోవా యెరూషలేము చేటుకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఎచ్చట లేడా అని అడిగాను. అంతటా ఇజ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయుచు వచ్చిన షాపాతు కుమారుడని ఎలీషా ఎక్కడ ఉన్నాడు? ఎలీషా ఎలా ఉన్నాడు ఇప్పుడు? ఏలియా భోజనం చేస్తేనంట, భోజనం చేసిన తర్వాత ఆ చేతుల మీద ఏమేసేవాడంట? నీళ్లు పోసేవాడంట. ఆ కిందన ఫుట్ నోట్ చూద్దాం, ఏలియాకు ఉపచారము చేయుచు వచ్చిన ప్రవక్తల యొద్దకు. ఇప్పుడు ఏం చేశాడైనా ఉపచారం అంటే చెప్పండి, అంటే ఏలియా చేతుల మీద నీళ్లు వేయటం. ఇప్పుడు అక్కడ మార్కు యోహాను ఏం చేస్తున్నాడు చెప్పండి? ఉపచారం. అంటే ఆ మాటకు అర్థం, పౌలు బర్నబాలు భోజనం చేస్తే కనుక, భోజనం చేసిన తర్వాత వాళ్ళ ప్లేటు వాళ్ళు కొడుకుంటారులే, వారి చేతులు వాళ్ళు కొడుకుంటారులే, మనం కాబోయే చెప్పండి సేవకుని, కాబోయే అపోస్తుల్ని, కాబోయే ఇంటర్నేషనల్ చెప్పండి స్పీకర్ని, ఈరోజు నన్ను ఎలా చూస్తున్నారు? మీరు చిన్నగా చూస్తున్నారు, కానీ రానుండదు ఎలా చూడబోతున్నారు? అలా చూడాలంటే ఈరోజు నేను మరొకలా చూడాలి. ఎలా చూడాలి? పరిచారకునిగా చూడాలి, ఉపచారం చేసిన వాడిగా చూడాలి, బహు దీనత్వం కలిగిన వ్యక్తిగా చూడగలగాలి. ఈరోజు మనం అలా కనిపించం మనం, కానీ ఏం కావాలని కోరుతాం మనం? అందుకనే యేసు ప్రభు వారికి ఒక తెగ అంటే ఇష్టం ఉండేది కాదండి, తెలుసా? పరిశైలి తెగ. ఎందుకు యేసు ప్రభు వారు పరిశైలిని ఇష్టపడేవారు కాదంటే,
వాళ్ళు కేవలం అగ్రస్థానాలనే చెప్పండి. ఏ స్థానం అంట? అగ్రస్థానాలనే కోరుకుంటారంట. ఆ మాటకు అర్థం ఏంటి? బలిపీఠం మీద ఉండే పరిచర్య. ఎందుకంటే కనుక వంటల దగ్గర ఉంటే కనిపిస్తారా? వాష్రూమ్ క్లీన్ చేస్తే కనిపిస్తారా? బయట లైట్లు కట్టినప్పుడు కనిపిస్తారా? స్టే చేసినప్పుడు కనిపిస్తారా? మాట్లాడాలి. నీళ్ళు పట్టినప్పుడు కనిపిస్తారా? మీరు లెవెల్ ఎవరు కదా టైంకి నీళ్ళు పెట్టినప్పుడు. వంటలు చేసినప్పుడు మన ఇంట్లో ఉంటాం కదా, మనం స్టే చేసినప్పుడు మన ఇంటి దగ్గర ఉంటాం కదా, అవి కనిపించవు కదా. మరి అందరూ చూడాలంటే ఏ పరిచర్య చేస్తే కనబడతాడు? చెప్పండి అమ్మా, ఇది ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఇది చేస్తే అప్పుడు కనిపిస్తాడు. అర్థం? అందుకే చాలామంది ఇక్కడికొచ్చి ప్రార్థించాలనే ఆ కోరిక, ఇక్కడికొచ్చి పాట పాడాలనే కోరిక, ఇక్కడికొచ్చి వాక్యం చదవాలనే కోరిక, ఇదే కోరుకుంటారు తప్ప. ఈ మధ్యన విన్నాను నేను, ఒకప్పుడు డేవిడ్ రాజు గారు ఉన్నప్పుడు అంటే అందరికి పాటలు ఇచ్చేవారంట, ఇప్పుడు ఎవరికి ఇవ్వట్లేదంట. వినండి. మరి ఒకప్పుడు రత్నవాణి గారు భోజనాలు ఉండేవారు కదా, ఇప్పుడు ఎవరు వండుతున్నారు? ఏ ఎప్పుడు వాళ్ళు వండుతున్నా, నేను వండుతున్నాను ఎందుకన్నా నువ్వు అను? ఎందుకంటే మనకి ఇక్కడ ఏం కావాలి చెప్పండి అమ్మా. వాష్రూమ్స్ క్లీన్ ఎవరు చేస్తారు తెలుసా మన చర్చిలో? అసలు ఎప్పుడైనా మీరు క్లీన్ చేస్తారా వాష్రూమ్ ఎప్పుడైనా? ఇక్కడ నీళ్ళు ఎవరు పెడతారు తెలుసా? స్టేజ్లు ఎవరు వేస్తారు తెలుసా? ఇక్కడ ఎవరు క్లీన్ చేస్తారు తెలుసా? అవి చెయ్యం మనం. కానీ మనకేం కావాలి? మాట్లాడండి నాన్న. ఏం కావాలి మనకి? మైక్ కావాలి, పాట కావాలి, ప్రార్థన కావాలి, వాక్యం కావాలి, బోధించడానికి అవకాశం కావాలి. అడుగుతున్నాను నేను, నీ జీవితంలో ఈ చిన్న చిన్న పరిచయాలు చేయలేనటువంటి నీవు ఇక్కడికి వచ్చి పాట పాడితే నీ పాట ప్రభు అంగీకరిస్తాడంటారా? మరలా చెప్తున్నా, నువ్వు చెప్పే బోధైనా, చేసే ప్రార్థనైనా, పాడే పాటైనా, అది ప్రజలు మెచ్చుకోవచ్చేమో కానీ, ప్రజలు నీతో ఏకీభవించవచ్చేమో కానీ, ఆ పాట ప్రభుకు మహిమకరంగా ఉండాలన్న, ఆ బోధ అక్కడ దేవుడు తన కార్యం జరిగించాలన్న, చేసే ప్రార్థన దేవుడు అంగీకరించాలన్న, దేవుడు నీ పాట కంటే ముందుగా, నువ్వు చెప్పే బోధ కంటే ముందుగా, చేసే ప్రార్థన కంటే ముందుగా, ఆ పాడే నోటి ఆ పెదవుల కంటే ముందుగా దేవుడు ఏం చూస్తాడు? అది చిన్న చిన్న పనులు మనం చెయ్యం, కానీ ఏం చేస్తాం మనం చెప్పండి? అగ్రస్థానాలు కోరుకునేవారు అప్పుడే కాదు, ఎప్పటికీ కూడా ఈ తెగ ఉంది. ఎక్కడ చెప్పండి? ఎక్కడ అడుగుతున్నా? మరి మార్క్ ఎవరు? ఓయ్ ఏ ఏమనుకున్నారు మీరు? యెరూషలేములో సంఘం అలా ఉందంటే కారణాలు తెలుసా? మా అమ్మ ఇల్లు ఇచ్చింది కాబట్టి సంఘం అలా ఉంది. మీరు నన్ను ఇక్కడ ఏదో తక్కువగా చూస్తున్నారు. ఏంటి నీళ్ళేయటం నన్ను పిలిచారా? నేను మీ ప్లేట్లు కట్టడానికి పిలిచారా? మీ బట్టలు తుడడానికి పిలిచారా? నేను మీకు షాంపూ తేయడానికి నేనేనా కావాల్సి వచ్చింది? ఏంటి పైన వాటర్ పెట్టడానికి నేనే కావాలి? లేదు. ప్రార్థన ఇస్తానంటే చెప్పండి ఉంటా, పాటిస్తానంటే చెప్పండి ఉంటా, వాక్యానికి అవకాశం ఇస్తానంటే చెప్పండి ఉంటా, కానుకలు పడడానికి నాకు అవకాశం ఇస్తానంటే చెప్పండి ఉంటా, లేదా భోజనాలు వడ్డించడానికి అవకాశం ఇస్తే చెప్పండి ఉంటా. ఎలాంటి మనకి చెప్పండి, మనకి సెట్ అవ్వు ఎలాంటి, మరి మనకేం సెట్ అవుతాయి? వినండి, అడుగుతున్నాను ఈ రాత్రి నువ్వు ఎవరివి, ఎటువంటి పరిచర్య కోరుకున్నావు? నువ్వు విషయం మీతో చెప్తాను వింటారా? సేవ అంటే కనుక కేవలం పాట పాడటమే కాదు, సేవ అంటే కనుక ప్రభు పక్షాన ప్రభు కోసం, ప్రభు సంఘం కోసం ఏది చేసినా సేవే అవుతుంది. ఒక మాట మీతో చెప్తాను, ఇలా నలుగురు మధ్య చేసే ఈ పని ఎవరో చూడకపోవచ్చేమో, దేవుడు చూడకపోవచ్చేమో, కానీ నువ్వు ఒంటరిగా చేస్తున్న ఆ పరిచయం మాత్రం దేవుడు తప్పగా చూస్తాడు. ఇక్కడ ఈ చర్చిని ఓడవటం కానీ, చర్చిని ఫ్లోర్ క్లీన్ చేయటం కానీ, వాష్రూమ్స్ క్లీన్ చేయటం కానీ, వంటలు వండుతున్నప్పుడు కష్టపడటం కానీ, నీళ్లు మోయటం కానీ, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎవరి కళ్ళల్లో మనం పడకపోవచ్చు, కానీ దేవుడు తప్పక తను మనల్నే చూస్తాడు. అడుగుతున్నా, నువ్వు ప్రభు కళ్ళల్లో పడాలనుకున్నావా, దేవుని కళ్ళల్లో మనుషుల కళ్ళల్లో పడాలనుకున్నావా, దేవుని కళ్ళల్లో పడాలనుకున్నావా? దేవుని కళ్ళల్లో పడాలంటే కనుక నలుగురు మధ్య చేసే పరిచర్య కంటే కూడా ఒంటరిగా చేసే పరిచర్య కోరుకో, అది మన జీవితానికి మంచిదంటాను. నిజంగా నీ పరిచర్య గొప్పదైతే, నీ ఉపచారం గొప్ప, దేవుడు తప్పక నీకు ఏమిస్తాడు? ఉన్నత స్థానం ఇస్తాడు, అగ్రస్థానం దేవుడే తప్పక దయచేస్తాడు. వినండి,
దేవుడు ఒక వ్యక్తిని అగ్రస్థానంలో కూర్చోబెట్టాలంటే తప్పక ఆయన ప్రారంభించేటువంటిది, ఆయన చూసేటువంటిది ఎక్కడో తెలుసా? నిన్ను ఒక లోతైన స్థలంలో ప్రభు నేను చూడగలగాలి. నువ్వు చేసే ఆ చిన్న చిన్న పనులు ప్రభు నేను చూడగలగాలి. అవి మనం చేయం కానీ మిగతా కోరుకున్నట్లయితే కనుక ఈ రాత్రి సరిచేసుకో హృదయాన్ని. ఆ హృదయాన్ని సరిచేసుకోనకపోతే కనుక చెప్తున్నాను వినండి, ఏమవుతుంది, ఏమవుతుందంటే కనుక నువ్వు చేసే పరిచర్య లేదా నువ్వు కోరుకునే నీ ఆలోచనలు, నువ్వు చేసే ప్రార్థన, నీ సహవాసం, నీ ఆత్మీయత, నీది జీవితంలో ఏది ప్రభు పక్షాన చేయటానికి నువ్వు ఇష్టపడిన హృదయం బాగోకపోతే అది ఏమాత్రం కూడా ఫలభరితం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కయీను. వచ్చి ఇద్దామనుకున్నాడు, అర్పణ ఇచ్చేసాడు. ప్రభు ఏం చేశాడు? చెక్, నువ్వు ఇచ్చే అర్పణ నాకెందుకు, నువ్వు ఇచ్చే అర్పణ నాకెందుకు, నువ్వు పాడపాట ఆవిడ కావాలి, నువ్వు చెప్పేపోతే ఆవిడ కావాలి, నువ్వు చేసే ప్రార్థన ఆవిడ కావాలి. నీ హృదయం సరి చేసుకో. నీ హృదయం బాగాలేనప్పుడు నువ్వు చేసేది ఎంతైతే నాకెందుకు, నువ్వు ఇచ్చే అర్పణ ఎంతైతే నాకెందుకు, ఆ కక్కర్లా. రోజు కొంతమంది కేవలం అర్పించేటువంటి పరిచర్య చేస్తారు. నెలకొచ్చేసరికి ఒక దర్శన భాగం ఇచ్చి కృతజ్ఞత అర్పణ ఇచ్చి ఇది చాలు మనం చేసింది సంఘానికి. అవునా? అది సంఘానికి చేస్తుంది కాదు, అది దేవుడు నీకు ఇచ్చాడు కనుక నీవు కృతజ్ఞతగా నువ్వు ఇస్తున్నావు దేవునికి. దాని వెనక మరొక సీక్రెట్ అంటూ చెప్పనా? దేవుడు మరలా నీకు ఇవ్వాలి కనుక నీకు ఇస్తున్నావు నువ్వు దేవునికి. అవునా? అంతే కదండి. నువ్వు సంఘానికి నువ్వు చేసింది ఏముంది? దేవుని సంఘం విస్తరణ కొరకు నువ్వు చేసింది ఏముంది? ఏమీ లేదే. నువ్వు పాట పాడితే సంఘం బలపడిపోద్దా అని వచ్చి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి సంఘం బలపడిపోద్దా? ఇంత నెలగా కొన్ని తెలియకుండా కొన్ని పరిచర్లు చేస్తున్నా, వాటిలో మనం వినవాలం కావు. కానీ నలుగురు ముందు కనబడే పరిచర్య ఏంటి? ఆ పరిచర్య అసలు ఏంటి? ఆలోచన అసలు కయ్యను అదే కోరుకున్నాడు. వాడిది అంగీకరిస్తారా? నాది అంగీకరించరా? అందుకే దేవుడు ఏం చేశాడు? నాకు అక్కర్లా, నాకు అక్కర్లా. ఈరోజు ప్రభు అదే చేస్తాడు. నీ హృదయం సరిగా లేకుండా, నీ మనసు సరిగా లేకుండా, నీ ప్రవర్తన మార్చుకోకుండా ఇక్కడ కొచ్చి నువ్వేం చేయాలని ప్రయత్నం చేస్తున్నా కూడా దేవుడు ఏమంటాడు? నేను ఒకసారి చెప్పాను గతంలో, అటువంటి హృదయాలతో ఇక్కడ కూర్చుని కూడా ప్రభుకి మనకు కనిపించాం. మనం నీ ప్లేస్ ఆ బ్లాంక్ కనబడుతుంది, ప్రభు దృష్టిలో పడవు నువ్వు. నీకు మీకు అర్థమవుతుంది మాట? మీకు చూసారా ఒకప్పుడు మనకి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఉండేవి, ఆ ఫిలిమ్స్ చూసారా ఎలా ఉంటాయో ఆ నెగిటివ్స్. నంటున్నాను ప్రభు దృష్టి అలానే కనిపిస్తాం, మనిషి కనిపించవు. ఎందుకంటే అక్కడికి వచ్చినా కూడా ప్రభు ఏంటి? అంగీకరించడు కనుక. అదే చెప్తాను నేను, ఇక్కడికి వచ్చినప్పుడు, ప్రార్థించినప్పుడు, పాడినప్పుడు, బోధించినప్పుడు, ఆరాధించినప్పుడు, కానుకలు అర్పించినప్పుడు, ప్రతిదీ కూడా దేవునికి అంగీకారం అయితేనే అది మనకు ఆశీర్వాదం అవుతుంది. దేవుడు అంగీకరించిన భక్తి ఎంత చేసినా కూడా నిష్ప్రయోజనం అయిపోతుంది. రాత్రి వినండి, నువ్వు చేసే పని ఎలా ఉంది, నువ్వు చేసే పరిచర్య ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది సరి చేసుకో. అది నీకే, నీ ఆత్మీయతకి, నీ కుటుంబానికే మంచిది, అది క్షేమాన్ని ఇస్తుంది. ఆనాడు మార్కు ఏం చేశాడు చెప్పాలి? ఏ ఉపచారం? పాటల పరిచర్య చెప్పండి, ఆరాధన పరిచర్య. మరి ఏంటంట? సేవకులు భోజనం చేస్తేనంట చెప్పండి. పాస్టర్ గారు నేను వస్తున్నాను, నేను నీళ్ళేస్తాను, మీరెందుకు పట్టుకోవటం అని చెప్పి వారి చేతుల మీద ఈయన ఏం చేసేవాడంట? నీళ్లు పోసేవాడు. ఎంత గొప్ప ఆత్మీయత! తల్లి ఏదైతే ఆశించిందో అదే ఎవరిలోకి వస్తున్నామని అక్కడ మార్కులో చూడగలుగుతున్నాం. బాగుంది. ఇప్పుడు ఈ యొక్క వ్యక్తి పౌలు బర్నబాలతో కలిశాడు, తల్లి ఆశించినట్టుగా ఉపచారం చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకేం జరిగింది, ఇంకేం జరిగింది అని మీరు ప్రశ్నిస్తే ఊహించిన ఒక కార్యం జరిగిందండి. ఏం జరిగింది చదువుతున్నాను. అపోస్తలుల కార్యములు 13:13 తెరవండి. అపోస్తలుల కార్యములు 13:13 తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారును వాడ ఎక్కి, ఏంటంట, వాడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపూలియాలోనున్న పెర్గేకు వచ్చిరి. అచ్చట ఎక్కడ? పెర్గేకు వచ్చిన తర్వాత అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేముకు తిరిగి వెళ్ళిపోయాను, వెళ్ళిపోయాడు. ఎవరిని ఎవరు తీసుకొచ్చారు? బర్నబా తీసుకొచ్చాడు కదా. పౌలు బర్నబాతో కొంతకాలం ఉన్నాడు, కొంత పరిచర్య చేశాడు,
మరలా పెరుగేకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేశాడంట? ఎవరిని? ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఎందుకు వెళ్ళిపోయాడంటారు? ప్రారంభంలో నీళ్ళు పోస్తూ ఉన్నాడు చెప్పినట్టుగా అన్నీ చేస్తున్నాడు. చూసుంటాడు ఒక వారం, రెండు వారాలు, ఒక నెల, రెండు నెలలు, ఒక ఆరు నెలలు, ఒక సంవత్సరం చూసుంటాడు. చూసేటప్పటికల్లా సంవత్సరమైన ఒకటి ఏమట్లా అయ్యారికి చెప్పండి, మైక్ ఏమట్లా ఏమనుకున్నాడు ఈయన మార్కు? ప్రారంభంలో మనం కూడా ఎలీషాలకు ఏం చేద్దాం, నీళ్ళు పోద్దాం, తర్వాత ఆటోమేటిక్ ఏమిస్తారు మనకి, మైక్ ఇస్తారు కదా అనుకున్నాడు. కానీ ఇచ్చారా? ఇవ్వలా. ఇప్పుడు ఏం చేయాలి మరి? అవకాశం లేనప్పుడు, పాట ఇవ్వనప్పుడు ఎక్కడికి పోవాలి? పాట ఇచ్చే సంఘానికి పోవాలి కదా, అంతే కదండి. వాక్యానికి మైక్ ఇచ్చే సంఘానికి పోవాలి కదా. ఇప్పుడు ఏం చేశాడు అయ్యారు? వేలతో ఉంటే ఎక్కడికి వేసిన కొంగలి? అవునా? మరి మీ పవు మరి ఏడేండ్లు మరి ఎటువంటి గుర్తింపు లేకుండా పరిచయం చేసినా మరి అప్పుడు పౌలు ఏం చేయాలి? పౌలు వెళ్ళిపోలేదు కదా ఎరుషలేంకి, వెళ్ళిపోయాడా? వెళ్ళలేదే. ఇప్పుడు యోహాను కొద్ది దినాలు గడిచింది, గడిచిన తర్వాత మరలా వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఎరుషలేం వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత పౌలుకి బాధ అనిపించింది. ఎందుకు బాధ అనిపించింది అంటే కనుక ఆ పౌలు బర్నబలు అలవాటు చేసేసారు అంత్యొకయ సంఘానికి. ఎవరిని? మార్కుని. ఏది చేయాల్సి వచ్చినా కూడా మార్కు ఉండాల్సిందే. ఒక బరకాలు వేయాల్సిన, సౌండ్ పెట్టాల్సిన, నీళ్లు పెట్టాల్సిన, ఒక స్టేజ్ వెనకాల జరిగేటువంటి యొక్క తెర వెనుక జరిగేటువంటి యొక్క ప్రతి కార్యం కూడా మార్కు ఉంటేనే జరుగుతుంది. అటువంటిది ఈ పౌలు బర్నబాలు ఈ మార్కుకి అంతటి స్థానం ఇచ్చినప్పుడు సడన్గా ఎప్పుడు తెర వెనుకైనా తెరపైకి నేను రాలేనా అని చెప్పి సడన్గా ఉన్నటువంటి ఒక పండంతటిని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, అప్పటి వరకు కూడా ఒక వ్యక్తికి బాధ్యత అప్పగించినప్పుడు వీడు చూసుకుంటాడు కదని చెప్పి వాడి మీద భారం వేసేసి, ఇంకా వీరు ప్రార్థనలో వాక్యంలో వీరు బిజీగా ఉంటున్నప్పుడు సాయంత్రం వేడయింది, ఏడయ్యేటప్పుడు కల స్టేజెస్ ఉంటారు, లైట్లు పెట్టేస్తుంటారు, సౌండ్ పెట్టేస్తుంటారు, బరకాలు చేర్చేస్తుంటారు అని చెప్పి ఊహించుకున్నారు అనుకుని 7 గంటలకి సాఫీగా ప్రార్థన చేసుకుని బయలుదేరారు. ఎవరు? పౌలు. 13 గంటలకు మొత్తం బ్లాక్గా ఉంది. అక్కడ స్టేజ్ లేదు, లైటింగ్ లేదు, సౌండ్ లేదు, చైర్స్ లేవు, బరకాలు ఏమి లేవు. ఏంటి అంటే కనుక ఇంకేముంది? ఇవన్నీ చేసిన ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎరుసలేములు ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు పౌలుకి ఏమనిపిస్తుంది చెప్పండి? మనసుకి ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుందా? అయితే బర్నబాకి బాధ అనిపించలా. అంటే అంత పెద్ద నొప్పి పుట్ల. ఎందుకంటే కనుక ఎంతో కొంత బాంధవ్యం ఉంది ఎవరెవరికి. మీకు చూపించాక సమీప జ్ఞాతి. ఈ మార్కు బర్నబ దగ్గర దగ్గర ఎంతో కొంత బంధుత్వం ఉంది కనుక బంధుత్వాన్ని బట్టి ఈ మార్కు ఎరుషలేముకు వెళ్ళిపోతే పెద్ద బాధ అనిపించలా. ఆ రాత్రికి రాత్రి ఏదోలా స్టేజ్ వేశారు, లైటింగ్ పెట్టుకున్నారు, సౌండ్ పెట్టుకున్నారు, చైర్ చేసుకున్నారు, మీటింగ్ అవ్వగొట్టేశారు. కానీ పౌలు వాక్యాన్ని బోధిస్తున్నాడు కానీ మనసంతా ఎందుకు ఇలా జరిగింది అంటే కేవలం మనం ఏదో అవకాశం ఇస్తాడని చెప్పానా మనతో ఉన్నాడు, మనం ఏదో ఒక వాక్యానికి అవకాశం ఇస్తానని చెప్పానా ఇక్కడ ఉన్నాడు, అంటే కేవలం మన దగ్గర నుండి ఏదో ఆశించి నిదినాలు పరిచయం చేశాడా అని బాధ కలిగింది. బాధ కలిగిన తర్వాత కొన్ని దినాలకి ఏం జరిగిందంటే కనుక ఈ మార్కు ఎప్పుడైతే వీరి జీవితంలోకి వచ్చాడో, ఎవరి జీవితంలోకి, పౌలు బర్నబా జీవితంలోకి వచ్చాడో, మార్కు రాక పౌలును బర్నబాను ఏం చేసింది ఇది విన్నాం. చూద్దామండి 15వ అధ్యాయం అపోస్తుల కార్యములు. 15వ అధ్యాయం వచనం కొన్ని మాటలు చదువుతున్నాను, అందరూ కూడా తెరవండి. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభువు వాక్యం ప్రచురపరచితమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూద్దామని పౌలు బర్నబాతో ఏంటంటే
పౌలు స్థిరంగా దగ్గర కూర్చునేవాడు కాదు. మరి ఇప్పుడు ఏమంటున్నాడు, మనం ఏ ఏ ప్రాంతాల్లో వాక్యాన్ని ప్రకటించామో, ప్రకటించబడిన ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ విశ్వాసులు ఎంతగా బలపడారు ఒకసారి ఏం చేద్దాం మనం చూసొద్దాం. ఇప్పుడు చూడండి, ఇలాగ నా వైపు చూడండి. ఇప్పుడు ఫస్ట్గా ఈ పౌలు వాక్యం చెప్పింది ఎక్కడో చెప్తారా? మొట్టమొదటిగా ఈయన మైక్ పట్టుకుని వాక్యం చెప్పిన స్థలం ఏంటో చెప్తారా? ఎక్కడ? దమస్క్ కదా. దమస్క్ తర్వాత యెరూషలేం, యెరూషలేం తర్వాత తార్సు, తార్సు తర్వాత అంతియోకియా, అంతియోకియా తర్వాత ఏ పట్టణాలకు వెళ్ళాడు ఇంకా మీకు చెప్పలేదు, జస్ట్ మన రెఫరెన్స్ చూస్తున్నాం అంతే. అంటే ఇప్పుడు మనకు తెలిసినంతవరకు కూడా ఈయన వాక్యం ప్రకటించిన ప్రాంతాలు మనకు తెలిసినంతవరకు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఏంటని చెప్పండి? దమస్కు, యెరూషలేము, తార్సు, అంతియోకియా. ఇప్పుడు ఏమంటున్నాడు బర్నబాతో? పౌలు గారు చెప్తున్నమాట, మనం ఏ పట్టణాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించాము ఆ పట్టణాలకు ఏం చేద్దాం మనం? వెళ్దాం, వెళ్ళి చూసొద్దాం మనం ఎంతవరకు మనం బలపడ్డారని చెప్పినప్పుడు ఇద్దరు కూడా బయలుదేరారంట. అలా బయలుదేరినప్పుడు దమస్కు వెళ్ళారు, చూశారు, వాళ్ళని ఇంకా బలపరిచి వచ్చారు. తర్వాత ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేముకి వెళ్ళారు. యెరూషలేముకి వెళ్ళంగానే కళ్ళలో పడ్డాడు ఎవరు? మార్కు. ఎందుకంటే ఇప్పుడు పెరుగేని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చేసాడు ఈ వ్యక్తి? ఇప్పుడు యెరూషలేములో కళ్ళలో పడ్డాడు మార్కు. వెంటనే బర్నబా కత్తంలో ఏ రీతిగా మార్కుని వెంట పెట్టుకుని వచ్చాడో అదే రీతిగా అంటున్నాడు. మరలా మార్కుని కూడా ఏం చేద్దాం మనం? తీసుకెళ్ళిపోదాం, మనం ఇక్కడ ఉంచొద్దు మనం అన్నప్పుడు ఏంటి పౌలుకి ఏమనిపించిందంటే గనక మార్కు వాడు కుదురులేనివాడు, వాడు అస్థిరమైన వాడు, వాడు కేవలం ఈ లోక సంబంధమైన ఆధిక్యతను ఆశించేవాడుగా కనిపిస్తున్నాడు తప్ప ఏమాత్రం తెర్ర వెనుక ఉండి దేవుని పని చేయాలని కోరిక వాడు కలిగిన వాడు కాదు. ఇన్ని రోజులు ఏదో అనుకున్నాం మనం బాగానే ఉన్నాడని, కానీ సడన్గా ఏంటి మార్పు వచ్చింది అంటే ఏంటి ఏదో ఆశించాడు, ఆశించింది మనం వాడికి ఇవ్వలేము, ఇవ్వలేకపోయాం కనుక వాడేం చేశాడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అటువంటి వాడిని మరలా తెచ్చుకొని పరిచర్యలో మరలా బాధలు అప్పగిస్తే మరలా ఏం చేస్తాడు వీడు? ఇలాగ చేస్తాడు. కాబట్టి ఇలాంటి వారిని మనం ఇప్పుడు ఏం చేయాలి? దూరం పెట్టాలి. దూరం పెట్టేద్దాం మనం. బర్నబా చెబుతున్నాను విను, ఇటువంటి వ్యక్తుల్ని మనతో చేర్చుకోవడం ఏమాత్రం కూడా మన యొక్క పరిచర్యకు క్షేమం కాదు. ఎందుకంటే వీడు బాధ్యత లేనివాడు, కుదురు లేనివాడు, పనిలో స్థిరత్వం లేనివాడు, వాడు వద్దు మనకి. మరి బర్నబా ఏమన్నాడు? నాకు ఎవరు కావాలి? మార్కే కావాలి. పౌలు ఏమంటున్నాడు? నాకు వద్దు అంటున్నాడు. వినండి, చివరికి పౌలుకి బర్నబాకి మధ్య తీవ్రమైన ఏంటంట, ఎవరిని బట్టి? ఇప్పుడు చెప్పండి, మార్కు రాక ఇద్దరి సేవకుల మధ్య ఏం పెట్టింది? చిచ్చు. ఇద్దరు సేవకులు ఇప్పుడు ఒక వ్యక్తి కోసం రగిలిపోతున్నారు. వాడు కావాలని చెప్పి బర్నబా, వాడు వద్దని చెప్పి పౌలు. చివరికి ఎక్కడికి వచ్చిందంటే కనుక ఈ వాదన అనేసాడు బర్నబా, సరే అయితే మార్కును వెంటబెట్టుకొని నేను వేరే దగ్గరికి వెళ్తా, నువ్వు ఎలా వెళ్తావో వెళ్ళు. ఆ విధంగా అంతవరకు కలిసి దివ్యమైనటువంటి యొక్క పరిచర్య చేసినటువంటి యొక్క ఈ బర్నబా పౌలు ఏమైపోయారు చూద్దాం. ఇప్పుడు ఒకసారి చదువుతున్నాను 37 నుండి. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకుని పోటుకు బర్నబా ఇష్టపడింది. అయితే పౌలు పంపూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వాడిని వెంటబెట్టుకుని పోవడం యుక్తము కాదని, అది మనకి ఏమాత్రం కూడా క్షేమం కాదు. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి బర్నబా మార్కును వెంటబెట్టుకుని వాడయ్యకి కుప్రాకి వెళ్ళను. పౌలు సీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంగములను స్థిరపరచుచు సిరియా కిదికిల దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. ఇప్పుడు చెప్పండి, ఒకప్పుడు పౌలు రాక అంతియోకియ సంఘానికి ఏమి ఇచ్చింది? బలం ఇచ్చింది, స్థిరత్వాన్ని కలిగించింది, ఒక మంచి సాక్ష్యాన్ని ఇవ్వగలిగింది. పౌలు ఎప్పుడైతే ఆదిమ సంఘంతో కలిశాడో పౌలు రాక అందరికీ కూడా
క్షమానిచ్చింది. అయితే కనుక ఇప్పుడు మార్కు రాక ఏం చేసింది? మరి విశ్వాసులు విడిపోలేదంట. మరి ఎవరు విడిపోయారంట? సేవకులే విడిపోయారంట. ఇప్పుడు చెప్పండి, మరి మార్కు ఎటువంటి వాడు? కనీసం మార్కు ఇద్దరి మధ్య ఇంత తీవ్రమైన వాదన జరుగుతున్నప్పుడు ఉన్నాడు కదా పక్కనే. యెరూషలేములో కదా జరిగింది, వచ్చేం చేయాలి. నా వలనే కదా ఇంత వాదన. అవునయ్యా, ఏదో తెలిసి తెలియక ఏం చేశాను నేను, ఏదో లోకాన్ని ఆశించి అగ్రస్థానాన్ని ఆశించి నేను వేరైపోయాను, విడిచిపెట్టి వచ్చేసాను. నన్ను క్షమించండి, ఇక మీదట అలాగా జరగదు. ఒక అవకాశం నాకు ఇవ్వండి అని పశ్చాత్తాపడి ఉంటే గనక అతనిలో వచ్చిన మార్పును బట్టి పౌలు బర్నబా విడిపోయేవారు కాదు. కానీ ఈ యొక్క మార్కు అలా చూస్తున్నాడంటే అండి, బర్నబా మార్కును వెంట పెట్టుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఆ మార్కు అడగటం లేదంట బర్నబాని. అయ్యా, అంత్యోకియ సంఘం బలపడిందంటే ఎంతో కొంత పౌలు వల్లనే కదా. ఇప్పుడు అంత గొప్ప సేవకుని మనం వదిలివెళ్ళటం ఎంత వరకు మనకి క్షేమం? నా వలనే కాబట్టి నేనే ఇద్దరి మధ్య మళ్ళీ సమాధానాన్ని కలుగ చేస్తాను, రండి కలిసి వెళ్దాం అన్న ఆలోచనకు వచ్చాడా? మార్కు బర్నబాతో వెళ్ళిపోతున్నాడు, కానీ ఏమాత్రం పౌలు కొరకైన ప్రస్తావన బర్నబా దగ్గర తీసుకురాల. ఎందుకు విషయం మనం జ్ఞాపకం చేసుకున్నామంటే గనక, పౌలు అందరితో కలుస్తూ అందరినీ బలపరుస్తున్నవాడు కనిపిస్తే గనక, మరి మార్కు చెప్పండి చిచ్చులు పెట్టేవాడిగా ఉన్నాడు, సంఘాన్ని పాడు చేసేవాడిగా ఉన్నాడు. విశ్వాసికి విశ్వాసి మీద చిచ్చులు, సంఘంలో ఉన్న సేవకులకి విశ్వాసుల మధ్య చిచ్చులు, ఇంకా సేవకులకి సేవకులకి మధ్య చిచ్చులు. ఎవరి రాక అడుగుతున్నా, నువ్వెవరివి? మార్కువా పౌలువా? నువ్వు పౌలువే అయితే కనుక ఏం చేసేదానివి, ఏం చేసేవాడివి? నువ్వు మార్కువైతే ఏం చేస్తావు? అందరినీ విడగొట్టడమే, అందరినీ వేరు చేయడమే. మరి వేరు చేసే పరిచర్య ఎవరితో తెలుసా మీకు? అమ్మ, వేరు చేసే పరిచర్య ఎవరో తెలుసా? ఆదామును హవ్వను దేవుని నుండి వేరు చేసింది ఎవరు? దేవుణ్ణి మానవుణ్ణి వేరు చేసి పాడేసింది సాతాన్. వేరు చేసే పరిచర్య సాతానిది. నువ్వు వేరు చేస్తూ ఉన్నట్లయితే కనుక నువ్వు ఎవరివి చెప్పాలి? సాతాను మనవడివి, మనవరాలేవి. ముని మనవడివి, ముని మనవరాలివి. మన ముందు కొంతమంది ఉన్నారు కదా, ఉన్నారా మన మధ్య? ఉన్నారా? ఒంటి రాత్రి ఏం చేయాలి మనం? సరి చేసుకోవాలి. అవునయ్యా, పౌలు రాక సంఘానికి క్షేమం, మరి మార్పు రాక సేవకులకు మధ్య చిచ్చుని పెట్టింది. అయితే వినండి, ముగింపుకు వస్తున్నా. మార్కు అలానే ఉండిపోయాడా? అలానే అస్థిరమైన భక్తిని కొనసాగించాడా? లేదంటే గనక అలానే చిచ్చులు పెడుతూనే ఉన్నాడా? మరి ఏం చేశాడు చెప్పనా? రేపు చెప్పనా? చెప్పానా? స్తోత్రం చెప్పండి అయితే ఒకసారి. అసలు చెప్పించండి ఒకసారి, నేను మీ చేత చెప్పించలేదు కదా. స్తోత్రం చెప్పిస్తున్నా అసలు ఈ మధ్య స్తోత్రం మీ చేత వింటారా? వినట్లేదు నా మాటలు చాలా తక్కువ కదా. మిమ్మల్ని శ్రమ పెట్టట్లేదు నేను. మరి చెప్పండి గట్టుగా ఒకసారి, పడుకున్న వాళ్ళు చెప్పండి. మంచిది. ఏం జరిగింది? మార్కు చిచ్చు పెట్టి ఇద్దరిని వేరు చేశాడు. ఎవరెవరిని? పౌలును బర్నబా. తర్వాత కొన్ని సంవత్సరాలకి మార్కులో కూడా ఒక గొప్ప మార్పు వచ్చిందండి. ఎంతటి గొప్ప మార్పు వచ్చిందంటే గనక, పరిశుద్ధ గ్రంథంలో 41వ పుస్తకం చెప్తారేంటో? ఆ పుస్తకాన్ని రాసింది ఈయనేనండి. ఎవరు? మార్కు. మార్కు సువార్తను రాసింది ఈయనే. కేవలం చిచ్చు పెట్టేవాడుగా కాదు, కానీ చిచ్చు పెట్టే నేను ఎంతగా మార్పు చెందానంటే గనక, దేవుని కోసం ఒక సువార్తను రాస్తే ఆ సువార్తను పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఉండనిచ్చాడంటే ఎంత మార్పు వచ్చిందో ఆలోచన చేయండి. మీరు వినండి, రాత్రి ఒకప్పుడు చిచ్చులు పెట్టేవాడే, ఒకప్పుడు అవిధేయుడే, ఒకప్పుడు అస్థిరత్వం కలిగిన వాడే, కానీ ఇప్పుడు మరి ఒక మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉంటూ
దేవుని కోసమే ఒక సువార్తను వ్రాసిన వాడిగా మార్కు కనిపిస్తున్నాడు. తను ఒకప్పుడు ఎటువంటి అస్థిరత్వం కలిగి ఉన్నాడో అదే అస్థిరత్వంతో లేడు. ఒకప్పుడు ఎటువంటి యొక్క కుదురులేని జీవితం జీవించడం అలానే లేడు. మరి ఏం జరిగింది? అతనిలో కూడా మార్పు వచ్చింది. మరి నువ్వెవరవే? నువ్వెవరో చెప్పనా? నేను చెప్పనా? ముగించేనా? చెప్తాను, వినండి. ఇటువంటి 45 దినాలు ఎన్ని పెట్టినా కూడా నేను మార్కు ఫస్ట్ హాఫే, సెకండ్ హాఫ్ కాదు. నేను అంటావా? జాగ్రత్త. మార్కు ఫస్ట్ హాఫ్ ఏంటి? కుదురులేనివాడు, అస్థిరత్వం, పాటల కోసం, ప్రార్థనల కోసం, వాక్యం కోసం, అగ్రస్థానాల కోసం ఎగిసిపడేవాడు. కానీ సెకండ్ హాఫ్లో అవేమి అక్కర్లా. నాకు అవకాశం ఇచ్చిన అవకాశం ఇవ్వకపోయినా పర్లా. ఒక బాణితో చెప్పనా, మార్కు ఎన్ని ప్రసంగాలు చేస్తాడో మనకు తెలియదు, కానీ మార్కు సువార్తను ఆధారంగా కొన్ని కోట్ల ప్రసంగాలు చేస్తున్నారు సేవకులు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు? మార్కులో మార్పు వచ్చినప్పుడు. నీలో మార్పు వస్తే గనక అవకాశాల కోసం నువ్వు వెతకాల్సిన అవసరత లేదు. ఒకప్పుడు మైక్ కోసం ప్రయాసపడిన వీడు ఈరోజు మైక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మార్కు సువార్తను ఆధారం చూసుకోవట్లేదా వాక్యం చెప్పడానికి సేవకులు? ఎక్కడిది ఇంత ఆధిక్యత? మార్పు అంతటి ఆధిక్యతను ఒక వ్యక్తికి ఇస్తుందండి. ఈ రాత్రి మార్చుకుందాం, మన పద్ధతి మార్చుకుందాం, మన ప్రవర్తన మార్చుకుందాం. ఒకవేళ వేరైపోయే జీవితం కలిగి ఉంటూ వేరు చేయని మనస్తత్వం మనలో ఉన్నట్లయితే కనుక అది ఏమాత్రం కూడా ఆత్మీయ లక్షణం కాదు. అది సాతాను యొక్క లక్షణం, సాతాను పరిచర్య అది. కాబట్టి అటువంటి యొక్క జీవితాన్ని విడిచిపెడదాం, ప్రభు కోసం రోషంగా జీవిద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.